ఇండియన్ క్రికెట్ చరిత్రలో మర్చిపోలేని సంవత్సరం 1983. అసలు ఏమాత్రం అంచనాలు లేని జట్టుగా ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టిన కపిల్ దేవ్ నాయకత్వంలోని జట్టు అప్పటికే 2 సార్లు విశ్వ విజేతగా నిలిచిన వెస్టిండీస్ ను వరల్డ్ కప్ ఫైనల్లో ఓడించి విశ్వ విజేతగా నిలిచిన సంవత్సరం అదే. అదొక అద్భుతమైన ప్రయాణమని నేటి తరానికి చెందిన యువత వినే ఉంటారు, లేదా పలు చోట్ల చదవడమో వీడియోలు చూడటమో మ్యాచ్లను ఎక్కడో చూసి ఎంజాయ్ చేస్తుంటారు. కానీ సదరు అద్వితీయ ప్రయాణంలో భారత క్రికెట్ జట్టు ఎదుర్కొన్న ఆటుపోట్లు ఎన్నో, మానసిక సంఘర్షణలు ఎన్నో, వాటిని ఎలా అధిగమించి క్రికెట్ ఆటకు మన దేశంలో క్రేజ్ పెరగడానికి కారణమైన కపిల్ సేన ప్రయాణాన్ని వెండితెరపై సాక్షాత్కరించే ప్రయత్నమే 83 చిత్రం. కపిల్ దేవ్ గా బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్, కపిల్ సతీమణి, రోమి భాటియాగా, దీపిక పదుకొన్నతో పాటు పలువురు తారలు నటించారు. ఏక్తా టైగర్, బజరంగి భాయ్, జాన్ వంటి సినిమాలను డైరెక్ట్ చేసిన కబీర్ ఖాన్ ఈ సినిమాను తెరకెక్కించారు. మరి 83 మూవీ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం. జూన్ 25, 1983 వరల్డ్ కప్ ఫైనల్ జరిగింది. అంతకంటే ఓ నెల రోజుల ముందు కపిల్ కెప్టెన్సీలో ఇండియన్ టీం ఇంగ్లాండ్ వెళ్తోంది. అప్పటి వరకు విదేశీ గడ్డపై ఇతర టీములను ఓడించలేని భారత్ ఈ టీంపై ఎవరికి పెద్దగా నమ్మకం ఉండేది కాదు. దానికి తగ్గట్టు వార్మప్ మ్యాచ్ల్లోనూ ఓడిపోతారు. దాంతో భారత టీం కనీసం ఒక మ్యాచ్ గెలిస్తే చాలని చాలా మంది అనుకుంటారు. తొలి మ్యాచ్ అప్పటికే విశ్వ విజేత అయిన వెస్టిండీస్తో ఇండియా టీం తలపడి గెలుస్తుంది, తర్వాత మ్యాచ్లోనూ గెలుస్తుంది. దాంతో భారతీయులు ఇది చాలని సంతోషపడతారు. కానీ ఇంగ్లాండ్లో వార్తాపత్రికలు కొన్ని ఇండియా ఏదో అదృష్టం కొద్దీ వరుసగా 2 మ్యాచ్లను గెలిచిందని రాస్తాయి. ఆ తర్వాత వరుసగా మరో 2 మ్యాచ్లను కూడా ఓడిపోవడంతో ఇక ఇండియన్ టీం పని అయిపోయిందని భావిస్తారు. జింబాబ్వే మ్యాచ్లో 9 పరుగులకే 4 వికెట్లను ఇండియన్ టీం కోల్పోయినప్పుడు కపిల్ దేవ్ వీరోచితంగా పోరాడి 175 పరుగులు సాధించి వరల్డ్ రికార్డు క్రియేట్ చేయడమే కాకుండా మ్యాచ్లను గెలవడంలో తన పాత్రను పోషిస్తారు. ఆ తర్వాత క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్స్లోనూ గెలిచి ఫైనల్లోకి అడుగు పెడుతుంది. ఫైనల్లో కేవలం 183 పరుగులు మాత్రమే సాధిస్తుంది. విశ్వ విజేత అయిన వెస్టిండీస్ను ఆ పరుగులు కొట్టనీయకుండా ఇండియన్ టీం ఎలా గెలిచింది? ఆ సమయంలో కెప్టెన్ కపిల్ తన టీంలోని ఇతర సభ్యులకు ఎలా ధైర్యం నింపారనే విషయాలను చెప్పడం కంటే వెండితెరపై చూడాల్సిందే. బయోపిక్స్ కు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఆదరణ పెరుగుతున్న క్రమంలో 1983లో ఇండియన్ క్రికెట్ టీం సాధించిన వరల్డ్ కప్ ప్రయాణాన్ని సినిమాగా తీయాలని కబీర్ ఖాన్ భావించడం, దానికి నిర్మాతలు పలువురు ముందుకు రావడం అభినందించాల్సిన విషయం. ఒక వ్యక్తి జీవితంలో భావోద్వేగాలను వెండితెరపై ఆవిష్కరించడం ఒక తీరు అయితే, ఓ క్రికెట్ ఆటలో మరపురాని ఘట్టాలను నేటి తరానికి చూపించాలనే ఉద్దేశంతో నటీనటుల ఎంపిక వారికి క్రికెట్ అప్పటి 1983 క్రికెట్ లెజెండ్స్ కపిల్, మదన్లాల్ సహా ఇతర సభ్యులతో కోచింగ్ ఇప్పించడం, ఇవన్నీ ప్లానింగ్ ప్రకారం చేసుకుంటూ వచ్చారు. ఇక చివరిగా 83 ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమా. ఎందుకంటే 200 ఏళ్లు ఇండియా పాలించిన ఇంగ్లాండ్ దేశంలో క్రికెట్ కు పుట్టిల్లైన ఆ గడ్డపై అప్పటి వరకు మన భారతీయ క్రికెట్ టీం కు లార్డ్స్ లో అనుమతి లేదు. అలాంటి ప్రదేశంలో ఒక్కో మ్యాచ్ ను గెలుచుకుంటూ వచ్చి ఏకంగా లార్డ్స్ లో ఫైనల్ ఆడటమే కాదు, తమకంటే బలమైన ప్రత్యర్థిని ఓడించి గెలిచి భారతదేశానికి వన్నె తెచ్చి ఇప్పుడు భారత క్రికెట్ టీం ఇంత గొప్పగా ఉండడానికి కారణమైన అడుగులకు పునాది వేసిన కపిల్ దేవ్ అండ్ టీంకు మనం ఇచ్చే గౌరవం ఇది. ఇక 83 సినిమాను అనౌన్స్ చేసిన తర్వాత కపిల్ దేవ్ గా ఎవరు నటిస్తారనేది అందరిలో ఆసక్తి రేపిన అంశం. రణవీర్ సింగ్ కపిల్ దేవ్ లా నటించడానికి సిద్ధమవడమే కాదు, ఆయనలా లుక్ మార్చుకోవడం, ఆటను అలాగే నేర్చుకుని ఆడటం, దానికి రణవీర్ పడ్డ కష్టం వెండితెరపై స్పష్టంగా కనిపిస్తుంది. తనే కాదు, కపిల్ సతీమణి, రూమి భాటియాగా, దీపిక పదుకునే, సునీల్ గవస్కర్ గా, తాహిర్ రాజ్ బాసిన్, కృష్ణమాచార్య, శ్రీకాంత్ గా, జీవా, మదన్ లాల్ గా, హార్డి సంధు, మహేంద్రనాథ్, అమర్నాథ్ గా, సకీం సలీం, బల్విందర్ సంధుగా, అమ్మీ విర్క్, వికెట్ కీపర్ సయ్యద్ కిర్మానిగా, సాహిల్ ఖతార్, సందీప్ పాటిల్ గా, చిరాగ్ పాటిల్, దిలీప్ వెంగ్ సర్కార్ గా, ఆదినాథ్ కొతారే, రవిశాస్త్రిగా, కార్వా మేనేజర్ మానసింగ్ గా, పంకజ్ త్రిపాఠి, ఇలా ప్రతి పాత్రధారి వారి వారి రోల్స్ ను క్యారీ చేసిన తీరు చాలా అద్భుతంగా ఉందని ఆడియన్స్ అంటున్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హే డార్లింగ్స్, గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి.